ఏడుకొండల వాడ వెంకటరమణ నేను కన్నకంటి రమాప్రభని డోర్ నంబర్ 5 మోతీ నగర్ హైదరాబాద్ గుర్తుపట్టావా బామ్మా పిన్ కోడ్ మర్చిపోయావే నో నోర్మయ్యవే ఆయనకి తెలియన పిన్ కోడ్లా ఇవి స్వామి రాత్రి ను కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడుస్తావ్ ఈ రాత్రి కలలో నా కోరికలన్నీ తీర్చు స్వామి నా గుండెల్లో నీ గుడి కడతాను పైసా కచ్చలేదుగా ఓకే ఆ వస్తున్నా హార్ తీసుకో సింధు ఏంటి బామ్మా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే రెడీ అవుతున్నా నీ గురించి దేవుడితో చెప్పాలే ఏమన్నాడే బామ్మా నేను చెప్పాక కూడా ఎలా కదంటాడే కాదంటే కోర్టుకి వెళ్తావా కోర్టుకి ఎక్కడికైనా వెళ్తాను అవును ఇంతకీ నువ్వేం కోరుకున్నావే ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని నేను బయటికి పోవడం ఎందుకే నా భక్తికి మెచ్చి ఆయనే కిందకి వస్తాడు వెళ్ళి పాలు తీసుకురా పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు అయ్య బాబాయ్ వాడు వెళ్ళాడా ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్ నాకన్నా బ్రిలియంటా ఇంపాసిబుల్ గుడ్ మార్నింగ్ ఫార్మాలిటీస్ ఏం లేదు కూర్చోండి కూర్చోండి సార్ మీరు కూర్చోండి నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా పోనీ నా ఫైల్ లో డిఫెక్ట్ ఉందేమో చూస్తారా చూడలేదా డస్ట్బిన్ పక్కనే ఉంది అందులో పారాయి చూసి మీరే పడేయండి నా పూజలన్నీ ఫెయిల్ మరి నా ఫైలు నేను ఇంటికి వెళ్తున్నా అంతానా కర్మ వర్మ కమిన్ సార్ వాళ్ళు పిలిచింది వర్మని శర్మన కాదు నేనేనండి వర్మని మీరు వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి నిన్ను మీరే ఆదుకోవాలమ్మా అంతా మీ ఆశీర్వాదం ఏంటి ఎదుగుతున్నారు ఏరి అంత ఏరి మన సర్టిఫికెట్ లెక్క వెళ్ళిపోయారండి అంత విషయం ఉందన్నమాట బోల్డ్ అంత విషయం ఉందండి మరి నేను వెళ్ళా ఎందుకు నేను ఉన్నాను కదా టీఎట్కి వచ్చి పిలుస్తాను అలాగే నానా మ్యాటర్ ఉందా బాబు నీ దగ్గర ఏదో మీ అభిమానం అండి పడుకో బాబా రిలాక్స్ ఏమ్మా ఇంటర్వ్యూకి వచ్చారా అవును మరింత లేట్ గా వచ్చారా ట్రాఫిక్ ప్రాబ్లం ఇంటర్వ్యూస్ అయిపోయాయా అందరూ వెళ్ళిపోయారు ఒక్క అతను మాత్రం మిగిలిపోయాడు మేడం గారు ఎండి గారు రూమ్కి వెళ్ళారు నేను టీ కోసం వెళ్తున్నాను నేను వచ్చి పిలుస్తాను వెళ్ళి కూర్చోండి సరే మనలో అనమాట ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అయినట్లేరు అయితే మాత్రం అతనే అవ్వాలా రికమెండేషన్ తో వచ్చాడా పెద్ద ఫైల్ తో వచ్చాడు ఆ సర్టిఫికెట్లు చూసి కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు లేదు ఇంట్లో బోర్ కొడుతుందని ఆఫీస్ లో మీరేం చేస్తున్నారని చూద్దామని వచ్చా హలో బోలో ఇంటర్వ్యూ చేస్తాను నేనే సారీ మేడం ఇట్స్ ఓకే ఇప్పుడే కాళ్ళు చెప్పుకొని కూర్చున్నావు జాబ్ వస్తే బెడ్ పరుచుకొని పడుకుంటావా లేదండి ఎవరిని పడుకోనివ్వను ఎలా నిద్రలో కొడుకు పెట్టా కాదండి ఆఫీస్ లో అందరిని కష్టపెట్టి అది చూద్దాం ముందు నీ సర్టిఫికెట్స్ చూపించు అలాగే అండి అలా నిల్చుంటే కాళ్ళు నొప్పులు పుట్టావు కూర్చోండి
కూర్చోండి. ఇదిగోనండి. వెరీ గుడ్ కృష్ణ గారు. మేనేజర్కి ఉండాల్సినంత క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, క్లర్క్ పోస్ట్కి వచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా నేను మేనేజర్ అవ్వాలనుకున్నా మేడం, కానీ ఎక్కడ అవకాశం ఉందండి? వన్ మంత్ తర్వాత మేనేజర్ పోస్ట్ ఇక్కడే ఖాళీ అవుతుంది. నిజంగానా మేడం? వన్ మంత్ తర్వాత మేనేజర్ పోస్ట్ ఖాళీ అవుతుందా? అయ్యో, అవన్నీ కంపెనీ సీక్రెట్స్ అండి, చెప్పకూడదు. అయినా మీరు వచ్చింది క్లర్క్ పోస్ట్ కదా, రండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. అయ్యో ఆగండి. మీలాంటి మంచి మనసు ఉన్న మనుషులు నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎలా మేడం? మిమ్మల్ని చూస్తుంటే దేవతలా కనిపిస్తున్నారు. ఆ పోస్ట్ ఎలాగైనా నాకే వచ్చేలా చేయండి ప్లీజ్. మాటలతో నన్ను బుట్టలో పడేస్తున్నారు. అయ్యో అలా అనుకోకండి మేడం, దయచేసి ఆ పోస్ట్ నాకే వచ్చేలా చేయండి ప్లీజ్ మేడం ప్లీజ్. ఇంతగా అడుగుతుంటే తప్పుతుందా? థ్యాంక్స్ మేడం, మీరు మాట ఇచ్చారంటే నేను మేనేజర్ అయినట్టే. నిజం చెప్పనా మేడం, మీలాగా ఏ ఆఫీసర్ నాతో ఇంతవరకు ఇంత మంచిగా మాట్లాడలేదండి. వాళ్ళకి అవసరం వచ్చిండదు. ఓకే అండి, నేను మీకు టచ్లో ఉంటాను. నా పేరు ఫేస్ మాత్రం మర్చిపోకండి. అయ్యో పేరు కృష్ణ, ఫేర్గా ఉన్నావు, ఫేస్ని మర్చిపోలే. యు ఆర్ సో గ్రేట్ మేడం, యు ఆర్ సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మ. నమస్తే. బాయ్. బొట్లో పడి అంటేనే బొట్లో పడింది. బొట్ట బొమ్మ, సొట్ట బొమ్మ. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమ్మి టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటే? అవి బాబు జెమ్మి దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ జంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు టీవీ దగ్గర. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేస్? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్, ఇక్కడ. చేయి. అయ్యో సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చింది బొమ్మ. నవ్వింది చాలు. 200ది. 200. ఇదిగో సార్. సార్, అందరు చేతి వాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నారు, కానీ సూపర్ అండి. ఓ బంగి, దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్, అది చెంపిస్తా సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. సక్సెస్? సక్సెస్ రా. క్లర్క్ గారికి కంగ్రాట్స్. ఎవడరా క్లర్క్? నువ్వేరా? ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మరి నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పావు. అవును వచ్చిందని చెప్పాను. నువ్వు వెళ్ళింది క్లర్క్ పోస్ట్ కదరా. క్లర్క్ పోస్టేరా? కానీ వద్దన్నాను. వద్దని సేవా? అవును మేనేజర్ పోస్ట్ కోసం. మేనేజరా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. అలా దేవత వల్ల మనకు నెక్స్ట్ మంత్ లో మేనేజర్ పోస్ట్ రాబోతుంది. అప్పుడు తొక్కలో ఈ క్లర్క్ పోస్ట్ కన్నా 3 రెట్లు శాలరీ ఎక్కువరా. మంచి పని చేశారా? యా. అయితే ఆ మేడం కొద్దిగా టచ్ లో ఉంటుండు. మా ఊళ్ళు టచ్ అండి, టచ్ లో మనం 2 మచ్ రా. అమ్మా బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా. నిండు 100లు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. పాయసం తీసుకో. యమ్మీ. నాన్నగారు కూడా చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. ఎవడే దానికి నాన్న? నువ్వు మొగుడు చచ్చి బాధపడుతుంటే జాలి పడి నీ మెళ్ళో తాలి కట్టా. నీకు నేను మొగుడినే కానీ దానికి నాన్నను కాదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంకోసారి దాని చేత నాన్నని పిలిపించడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తా. నువ్వు కన్నది కూతుర్ని కాదే, కొరివిదయ్యాన్ని. ఇది కొంపలో ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. ఏమండి అమ్మా, ఊరుకో. అబ్బో, కూతురు మాటంటే ఏం వేదవాక్యే. నువ్వొక భూదేవి, అదొక సీత. ఈ యుగానికి ఉత్తమ తల్లి కూతురులాగా తెగ ఫీల్ అయిపోతున్నారు. ఛీ, మీ ముఖాలు చూస్తేనే అసహ్యం. ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? నాకు నువ్వున్నావు అది చాలు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్లే వరకు నీకే నరకం తప్పదు. వస్తానమ్మా.
हेलो एक्सक्यूज मी लवा अब्बा ఎంత షార్ప్ గా ఉన్నారండి అసలు ఎవరండి అమ్మాయిలంగా పడ్డారని చెప్పింది ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్ లెటర్ లేదా ఓ మీ లెటర్ పార్టీయా 1 మినిట్ 1 మినిట్ మీకు ఏ టైప్ లెటర్ కావాలి అంటే అర్థం కాలే కదా నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ అందాన్ని పొగుడుతూ ఒకటి ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి బతిమాల్తూ ఒకటి ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి సైన్ చేసి ఇచ్చేస్తా నీ చావుకి ఎవరు బాజులు కారనే లెటర్ ఓకే ఓ గుడ్ జోక్ మీకు బతిమాలనే కరెక్ట్ పేరు చెప్పండి ఛీ పేరు తెలియకుండానే ప్రేమ ఏమండి ప్రేమించడానికి పేరు ఎందుకండి మీలాగా ఫేస్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు షట్ అప్ ఇడియట్ బుద్ధిన నీకు ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు జీవితాన్ని పంచుకోవడం ఓ నువ్వు ఆ టైపా అమ్మ తల్లి నీకు నాకు అస్సలు కుదరదు అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా సినిమాలు డిస్కోథెక్లు పబ్బులు పిజ్జా కన్నలకి తిరగటం బోర్ కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవటం నా పెళ్ళికి నువ్వు రావటం నీ పెళ్ళికి నేను రావటం నాలుగు అక్షింతలు వేయటం దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్ యు నో ఉంటాను తల్లి బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి చిన్న హెల్ప్ చేస్తారా చెప్పు ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా అలాగే